ఇసుక డబ్బులు ఉన్నాయి, మక్కా డబ్బులు ఉన్నాయి, క్రికెట్ బెట్ డబ్బులు ఉన్నాయి, గంజాయి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. పబ్లిక్ ఎట్లా పోతాయండి? కనీసం డిఐజీ గారు అడిగినారంటే సంతోషం. అందుకే ఈ ముందు వచ్చి మీ ముందర నేను చెప్పాలనుకుంటాను సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అట్లీస్ట్ యూ ఓపెన్ యువర్ మౌత్. అంటే మీరు కొద్దిగా న్యాయం అనేది మీలో ఉంది కాబట్టి ఏమైతే అది అవుతుందని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ఎన్ని ప్రైవేట్ కేసులు వేసినాం, ఏమైందా? మేము ఇప్పుడు ఒక ఆడి పాపను 307 లోపల వేపిస్తాడు, మరి ఏమనుకోను మాకు అర్థం కావడంలే. ఆడ మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, దీని థర్డ్ జెండర్, మగ కాదు ఆడి కాదు. అంత దుర్మార్గమా? కచ్చబట్టినాడు ఆ పిల్లల మీద, మా మీద ఎస్సీ, వాళ్ళ మీద ఏమిల్ల. మేము దెబ్బలు తింటే మా మీద 307. అరే ఒకసారి గలాట్ అయినప్పుడు అక్కడ ఇక్కడ రాళ్ళు రువుకున్నప్పుడు మరి ఎందుకు పెట్టరు అక్కడ 307? మీరు చెప్పారు 307 కేసు ఎక్కువ ఉన్నాయని. డోర్ మీద లేవు సార్. 861 మంది, ఇదో నేను అబద్ధం చెప్పి 861 మంది మీద అన్ని ఎస్సీ ఎస్టీ 307 ఇవే. అదేదో ప్రమాణం కేసు అర్థమే కాల అదర్స్ అనుంది. ఒక్కో దాంట్లో మీరు చెప్తే నమ్మరు. 159 మంది, 140 మంది, చూడండి ఎట్లున్నారా. 140, 159 మంది ఏమి లేదు. మా ఎమ్మెల్యే చెప్తాను, మా డిఎస్పీ ఎస్ రైట్, అదర్స్ అదర్స్ ఏం అదర్స్ ఏమో దానికి ఏం అంతులేదు. ఎందుకో ఈ నడవన మరి మా డిఐజీని తిట్టినట్లుంది, తొందరగా చేసేయండి అన్ని అని. అది స్టాప్ చేస్తున్నారు ఇప్పటికి సార్. మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఒక్కరు గుర్తించినారు థర్డ్ పర్త్రీ ద వర్స్ట్ అండి. ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం కంటిన్యూనే వర్స్ట్. ఈజ్ ఎ క్యారెక్టర్ లెస్ ఫెలో, ఈ డజంట్ హ్యావ్ ఎ క్యారెక్టర్. చెప్పచ్చు, చూపించచ్చు, బట్ అంత ఎంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది మా మీద చెప్తే మీరు నమ్ముతారా? ఏం లేదు, 59 అనగా 100 చేస్తారు వీళ్ళు. మా డివిఎస్ ఉంటే 100 చేస్తాడు, మా ఎమ్మెల్యే ఏం చెప్తాది. ఎందుకంటే ఇద్దరు ఇసుకలో పార్ట్నర్స్, అన్ని దాంట్లో గుట్కాలో పార్ట్నర్స్, క్రికెట్ లో పార్ట్నర్స్. 59 ఏమన్నా ఒకటే కేసు చేయొచ్చు, నట్టుగా ఒక కేసు. 59 ఏమన్నా ఒకటే కేసు చేయొచ్చు, నట్టుకు ఒక కేసు, బోల్డ్కు ఒక కేసు, టైర్కు ఒక కేసు పెట్టి 59 కేసు చేశారు. వాస్తవంగా ఇవన్నీ ఐడియా చేసుకోవాలంటే మళ్ళీ దేవుడు నాకు నువ్వు జన్మ ఇవ్వాలి, ఇవన్నీ ఐడియా చేసుకోవాలంటే. నేను లేను, మా విలేజ్లో రగడ జరుగుతుంది. మా ఎమ్మెల్యే చెప్పినాడు ఎడిదలు వాడిని పెట్టాలో, అని కొడుకుని పెట్టాలో, అని ఏదో కొడుకుని తీసేసినారు. లేదా పెట్టాను, నన్ను పెట్టినాను వాళ్ళకు. వాళ్ళ 307 యూతుల ముగ్గురు బోర్డు తగిలి ఒక్కొక్కటి 10-12 స్విచ్చెస్ పడితే కూడా వాళ్ళ 307 లేదండి. సార్ డిఐజీ గారు మీరు ఒక్కరే గుర్తించినారు, నిజంగా సార్ చాలా సంతోషంగా ఉంది. అందుకే అదే పదే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతాను. మీలాంటి ఆఫీసర్లు కావాలి. మీరు ఏమే జరుగుతుందో మీకు తెలుసు. ఇప్పుడు మన తాడి పద్ధతిలో వాళ్ళే ముందు రాలేస్తే మళ్ళీ పోతే మీరు అడిగినట్లుంది. ఎస్సీ ఇది అది ఒకటేసారి మీరు ఎందుకు పెట్టిన 307 అంటే యూత్లో ఇంజరీ లేదంట. ఎస్సీకి నుంచి ఇడిపోయి 6 వేసినారు. ఇవ్వద్దే ఉంది, ఇవ్వదు నంబర్ ఇచ్చినారు, ఇవ్వదు నంబర్ ఇస్తారు. చాలా అన్యాయం. అట్లీస్ట్ మీరు మా ఊరికి వచ్చి మీరు ఒక మాట అన్నారు, నేను ఎన్నో సార్లు పనిచేసినా కానీ ఇంత గబ్బుగా ఉండే స్టేషన్ ఎక్కడ చూడలే. మా డిఓఎస్పీ ఆఫీస్ డిఓఎస్పీ ఆఫీస్ అంటారు తెలుగుదేపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం. వీళ్ళకి ఇద్దరు ఉన్నారు తొత్తులు, ఒకరు పెద్దవాడు ఊరు ఆయన, ఇంకో ఆయన పొప్పూరు ఆయన. రెండు బాగా ఇసుక దండియాదులేండి. పొప్పూరు దగ్గర మీకు తెలుసు కదా నిండి ఇసుక ఉంది. సో ఈ గెట్స్ ఎవ్రీథింగ్ ఇస్ షేర్. మా ఎమ్మెల్యే షేర్, డిఓఎస్పీ షేర్,
ఆయన గుట్క కూడా అమ్మించినాడు వాళ్ళు బావ మారితే గుట్క కూడా అమ్ముతాడు అన్ని అమ్ముతాడు మా దగ్గర అన్ని ఉన్నాయి ఇప్పుడు ఏం చేసినా నో యూజ్ చూద్దాం రేపు ఏమన్నా దేవుడు పేరు తెలిసి మాకు రోజు ఏమన్నా ఇస్తే మేము ఇట్లా చేయండి జరిగినదే జరిగినట్టు చేస్తాం చాలా అన్యాయం మా ఇంటి ఎమ్మెల్యే వచ్చి మా ఇంట్లో దౌర్జన్యం చేస్తే కొడుకును ఆయన్ని తీరేస్తాడు ఎవరిని ఆయన కొడుకును ఆయన్ని తీరేస్తాడు నాన్న నా కొడుకుని పెడతాను మా ఇంటి వచ్చి ఎంత అన్యాయం అంటే అదే రోజు రోజు మొక్కుకుంటాను చాలా అన్యాయం చాలా అన్యాయం Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.